పట్టణంలో విచ్చలవిడిగా ఇసుక అక్రమ రవాణా జరుగుతుందని, వాటిని రెవెన్యూ పోలీసు యంత్రాంగం అడ్డుకట్ట వేయాలని తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న అక్రమ ఇసుక రవాణాపై మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పట్టణంలో రాత్రి తెల్లవారుజామున వరకు తమ ఇంటి పక్కనే నుండి విచ్చలవిడిగా రాత్రివేళ ట్రాక్టర్ల ద్వారా శబ్దం చేస్తూ అక్రమ ఇసుక రవాణా కొనసాగుతుందని అన్నారు. అధికార యంత్రాంగం చూసి చూడనట్లు వ్యవహరించడంపై విమర్శలు కురిపించారు. ఇకనైనా ఉన్నతాధికారులు దృష్టి సాధించి అక్రమ ఇసుక రవాణాకు అడ్డుకట్ట వేయాలని తెలిపారు. తాండూరులో మనం చూస్తున్నాం, నైట్ కానీ డేలో కానీ విచ్చలవిడిగా ఇసుక నడుస్తుంది, ఇసుక మాఫియా అనేది నడుస్తూనే ఉంది. ఎంతమందికి కంప్లైంట్ చేసినా ఏ అధికారం కూడా పట్టించుకోవడం లేదు. మా ఇంటి ముందర నుంచి మీరు చూడొచ్చు, ఒక నన్ను అబ్జర్వేషన్లో కూడా పెట్టండి, డేలో నైట్లో విచ్చలవిడిగా మా ఇంటి ముందు నుంచి పోతున్నాయి పనులు. ఎంతోమంది అధికారులకు కూడా చెప్పడం జరిగింది, దీనిపైన ఎవరు యాక్షన్ తీసుకోవట్లేరు. కాబట్టి ఖచ్చితంగా దీన్ని యాక్షన్ తీసుకొని ఇసుక ఇల్లీగల్గా నడుస్తున్నటువంటి ఇసుక మాఫియాని అరికట్టాలని నేను ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. మీ గౌరవ పత్రికా మిత్రులు కానీ మీడియా మిత్రులు, అలాగే ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా కూడా మీరు చూడొచ్చు, ఎవరినైనా పెట్టవచ్చు. నైట్ అయితే చాలు, డేలో కూడా నడుస్తున్నాయండి. నైట్ నడవడానికి ఎలాంటి అభ్యంతరాలు లేవని నాకు తెలుసు, అట్లా నడుస్తున్నాయి. కాబట్టి దీన్ని కూడా మీ దృష్టి వచ్చి మీ దృష్టి తీసుకొని కొంచెం సంబంధిత అధికారుల దృష్టి కూడా తీసుకుపోయి ఇది ఎలా జారీ కడతారో మీకే వదిలేస్తున్నానని మీకు చెప్పి చేయండి, షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.